ప్రస్తుతం మనతో పాటు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. సో మరి చంద్రబాబు నాయుడు గారి రాక, ఇటు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ, తర్వాత తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేస్తా అంటున్నారు, మరి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది దుర్గాప్రసాద్ గారితో మాట్లాడదాం. నమస్తే దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా గెలిచిన తర్వాత హైదరాబాద్కి రాబోతున్నారు. సో ఇరు రాష్ట్రాల భేటీ కావచ్చు, సో కీలక అంశాలు, తర్వాత అప్పట్లో 7 మండలాలు ఏపీలో కలిపారు, తర్వాత 5 గ్రామాలని మళ్ళీ తెలంగాణలో కలపాలంటూ కూడా కొంతమంది మంత్రులు కూడా ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. సో ఈ మండలాల విషయంలో కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా పకడ్బందీగా ఉంటాయా, లేకపోతే గతంలో తీసుకున్నటువంటి సీఎంల చర్చల్లాగానే తూతు మంత్రంగా అయిపోతుంది అనుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న మొట్టమొదటిసారి హైదరాబాద్ రావడం జరిగింది. వారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా తెలంగాణ శాఖ నిన్న పెద్ద ఎత్తున భారీ ఎత్తున స్వాగతం పలికాము మీడియా మిత్రులందరికీ తెలుసు. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, రెండు రాష్ట్రాల మధ్య మిగిలినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం కోసం ఇవాళ అఫీషియల్ ప్రోగ్రామ్ శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు ఉంది. తర్వాత రేపు ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్ కార్యాలయానికి వస్తున్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న 36 జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు, లీడర్లు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా వస్తున్నారు. 1-to-1 కూడా మాట్లాడతారు. అదేవిధంగా ఆ కార్యక్రమంలో సార్కి పెద్ద ఎత్తున సన్మానం చేయబోతున్నాం, సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇకపోతే తెలంగాణ విషయాలకు వస్తే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలు కంప్లీట్ అయ్యేటట్టుగా రెండు రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాలు పరిష్కరించే విధంగా ఫస్ట్ చొరవ చూపించి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన పెద్దరికంగా ఒక లేఖ రాస్తే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఆహ్వానించి రేపు మీటింగ్కి టైం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారు. మంచి శుభ పరిణామం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పక్షాన స్వాగతిస్తున్నాం దీన్ని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా లార్జర్ ఇంట్రెస్ట్, తెలుగు ప్రజలు కలిసి ఉండాలా అన్నదమ్ముల్లాగా అనే ఆలోచన. భౌగోళికంగా విడిపోయాం తప్ప మనం, తెలుగువారు ఎక్కడున్నా సరే బాగా డెవలప్ కావాలా, అభివృద్ధి చెందాలనేది చంద్రబాబు నాయుడు గారి వాదన. అందుకనే గతంలో చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మంత్రుల కమిటీని వేశారు, కేసీఆర్తో ఒకసారి చర్చలు జరిపారు. నీటి వాటాల విషయంలో ఎఫెక్స్ కమిటీ దగ్గర కూడా 299 టీఎంసీలకి ఆయన కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంతకాలు కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత కొంత రాజకీయ పరిణామం వల్ల కేసీఆర్ తన రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా తెలంగాణ వాదాన్ని బలంగా ఉంచాలంటే రెండు రాష్ట్రాల సమస్యలు అట్లే ఉండాలని చెప్పి ఎక్కడా మీటింగులు జరగలేని పరిస్థితి. ఇక రెండోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కమిటీ మీటింగులు కానీ లేకపోతే ముఖ్యమంత్రుల మధ్య కూర్చోవటం కానీ ఎక్కడ జరగలేదు. అటు జగన్మోహన్ రెడ్డి రాజకీయ కోణమే చూశాడు, ఇటు కేసీఆర్ గారు కూడా కోణమే చూశారు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో, ఒక డెకెట్స్ అయిపోయిన కాలంలో ఎంతో విభజనలో వాళ్ళకి రావాల్సినటువంటి ఆస్తులు 140,000 కోట్లని ఆ రోజే చెప్పారు. ఇప్పుడు ఈ రోజుకి ఇంకా 10 ఏళ్లలో ఇంకా పెరుగుంటాయి. అంతేకాదు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న 9-10 షెడ్యూళ్ళకు సంబంధించినటువంటి వాటి యొక్క అమౌంట్స్ కూడా, కొన్ని డిపాజిట్స్ ఉన్నాయి, అవి దరిదాపుగా ఇవాళకి నాకు తెలిసి ఒక 14-15 వేల కోట్లు అయి ఉంటాయి. ఇద్దరు రెండు రాష్ట్రాలకు రావాల్సినవి, అవి పంచుకుంటే డబ్బులు వస్తాయి. ఇవాళ ఇరు రాష్ట్రాలు కూడా లోడ్ బడ్జెట్ తోటి ఉన్నాయి, అప్పుల పాలు అయి ఉన్నాయి. కొంత వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు వాటికి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకోటి, ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపినా, కేసీఆర్ గారు చొరవ చూపలేకపోయారు. రెండోసారి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు చొరవే చూపలేదు. అందుకని ఈ 10 సంవత్సరాల కాలం ముగిసింది కాబట్టి వీళ్ళిద్దరు కూడా, జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ, ఇద్దరు రాజకీయ కోణం చూసే ఈ పరిష్కారం ఏది చేయలేకుండా అపరిష్కృతంగా మిగిలిచారు సమస్యలను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అట్లా కాదు, లార్జర్ ఇంట్రెస్ట్లో తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా ఉండాలో, భౌగోళికంగా విడిపోయినాం అనే ఉద్దేశంతో, కలిసి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ సమస్యలను పరిష్కరించడానికి వారు చొరవ చూపారు. డెఫినెట్గా ఈరోజు చాలా వరకు మేజర్ సమస్యలని ఇవాళ పరిష్కారం అయితే అనుకుంటున్నాం. ఇంకా ఏమైనా 1-2 సమస్యలు ఉంటే డెఫినెట్గా ఈ కూర్చొని నెగోషియేషన్ ద్వారా చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రుల కమిటీని వేస్తున్నారు, అటు రేవంత్ రెడ్డి గారు కూడా కమిటీని వేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ, రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ రాజకీయమైనటువంటి ఇదైతే లేదు. ఎందుకంటే రాజకీయంగా లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు గారు చూడరు, నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయ లబ్ధి. ఇది కేవలం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ రాజకీయ లబ్ధి కోసం చూశారు కాబట్టి ఇన్నాళ్ళు ఈ సమస్యలన్నీ పరిష్కారం కాకుండా ఉంది. కోర్టులు, చట్టాలు ఇవన్నీ కాదండి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనుక ఉండి ఉంటే డెఫినెట్గా చేస్తారు. నెక్స్ట్ మీరు పోలవరం 7 మండలాలు అడిగారు,
ఏడు మండలాలు ఇలా హరీష్ రావు చెప్తున్నాడు ఏడు మండలాన్ని. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది మీరే కదా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 7 మండలాలను ఎందుకు కలపలేకపోయినారు ఇక్కడ? ఎందుకు చొరవ తీసుకోలేదు? ఇవాళ మళ్ళా ఏదో 7 మండలాలు తెలంగాణ మీద ప్రేమ ఉంది, మాకు 7 మండలాలు మాకు తెలంగాణలో కలవాలని మళ్ళీ ఏదో సెంటిమెంట్ రాజేస్తున్నారు. ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ సెంటిమెంట్ ఎప్పుడో పోయింది, 10 సంవత్సరాల కాలం అయింది. తెలంగాణ ప్రజానీకం కూడా డెవలప్మెంటు, నిరుద్యోగం, ఉద్యోగాలు చూసుకుంటున్నారు. ఇక్కడ గ్రోత్ ఎట్లా వస్తుంది అనేది ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఆలోచించబట్టే ఇవాళ మిమ్మల్ని పక్కకు కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇవాళ రెండో విషయము, ఇవాళ 7 మండలాలు 7 మండలాలు కాదు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఒక 3-4 గ్రామాలు పరిపాలన పరంగా కొంచెం మా ఆంధ్రప్రదేశ్కు దూరం అవుతుంది, తెలంగాణకు దగ్గరగా ఉంటుంది, ఆ ప్రజానీకం కూడా కోరారు కాబట్టి డెఫినెట్గా దీన్ని మానవీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తారు. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు అంటే గతంలో అయితే వాళ్ళు గురు శిష్యులుగా కావచ్చు, ఇద్దరు సహచరులుగా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీల పరంగా అంటే వైరం అయితే ఉంటుంది, మరి ఆ విధంగా రాజకీయ పార్టీలు ఏమైనా చూసే అవకాశాలు ఏమైనా ఉంటాయని? నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నా, భారతీయ జనతా పార్టీతో ఉన్నా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్నా, దేశ రాజకీయాల్లో కూటములు, రాజకీయ పరిస్థితులు ఆయా పరిస్థితులను బట్టి కూటములలో ఉండొచ్చు. కానీ ఇక్కడ పరిపాలనా దృష్టితో చూస్తే ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాజకీయాలన్నింటినీ పక్కకు పెట్టి తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కొరకు ఖచ్చితంగా ఏది అమికబుల్ సొల్యూషన్ ఉంటే దాన్ని సాధిస్తారని ఇద్దరి ఆధ్వర్యంలో డెఫినెట్గా ఈ పీరియడ్లోనే, ఈ 5 సంవత్సరాలలోపే, ఈ 2.5-3 సంవత్సరాలలోపే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే డెఫినెట్గా అవసరమైతే నీటి వాటాల విషయంలో కూడా కూర్చొని మాట్లాడుకుంటారు. అందుకనే కదా గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా నెగ్లెక్ట్ చేయటం వల్లనే నీటి ప్రాజెక్టుల యొక్క నిర్వహణ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఇద్దరు ముఖ్యమంత్రులు సయోధ్యగా ఉండి చేసి ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతిలో ప్రాజెక్టులు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని కేంద్రం కూడా వెళ్ళింది, విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతిదీ సెక్షన్లో రాసింది. ఇవాళ 9-10 షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, 9 షెడ్యూల్లో ఆల్రెడీ 88, 10th షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని ఆల్రెడీ ఒక 88, ఒక 20-30 ఆల్రెడీ పరిష్కారం అయి ఉన్నాయి. పరిష్కారం అయి ఉన్న వాటికే ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఇవాళ జరిగేటట్టుగా. కాబట్టి ఏవో ఒక 20 వీటి మీద వీళ్ళు ఆంధ్రప్రదేశ్, ఒక 15 వీటి మీద తెలంగాణ గతంలో ప్రభుత్వం అధికారులు కూర్చున్నప్పుడు కొంత డిస్కషన్ జరిగింది. వాటి మీద కూడా వయా మీడియాగా కూర్చొని సరి చేసుకోవచ్చు. ఇది పెద్ద సమస్య ఏం కాదు, అంతర్జాతీయ సమస్య ఏం కాదు. ఇది డెఫినెట్గా చాలా తెలుగు ప్రజల కొరకు ఇటు తెలంగాణ, ఆంధ్ర ప్రజానీకానికి మంచిగా ఉండే విధంగా, ఎవరికి నష్టం జరగకుండా ఉండేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ పరిష్కారం దిశగా పోతారని భావిస్తున్నారు. సార్, ఇంకోటి చూసుకున్నట్టయితే తెలంగాణలో పార్టీ బలోపేతం చేశారు అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది సార్. 2014లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కీలక నేతలు కూడా ఇటు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో ఇప్పుడు పాసిబుల్ అనుకోవచ్చు ఇక్కడ, అంటే రేవంత్ రెడ్డి ఏమైనా ఇండైరెక్ట్గా సపోర్ట్? డెఫినెట్గా మేము తెలుగుదేశం పార్టీ స్వతహాగా డెవలప్ కావాల్సిందే. ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో హిమాయత్ నగర్లో నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ. కలియుగ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కాకపోతే మాకు లీడర్షిప్ స్కేర్సిటీ వచ్చింది, రాష్ట్ర లెవెల్లో ఉన్న కొంతమంది లీడర్లు వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ గ్రామాలలో కానీ, మండలాల్లో కానీ, పార్లమెంట్ లెవెల్లో కానీ లీడర్షిప్ కొంత కార్యకర్తలు బాగా ఉన్నారు. వాటిని మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి మేము కొత్త కమిటీలు వేసుకొని తప్పనిసరిగా ముందుకెళ్తాం. ఈరోజు అంటే ఈ ప్రజల పక్షాన ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ దరిదాపుగా 20 సంవత్సరాలుగా ప్రతిపక్షంగా ఉన్నాం, ఇంకొక 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేరే వరకు ప్రజల పక్షాన్ని కొట్లాడతాం మేము. ప్రజల కొరకు ఏం కావాలో ఆ ఆకాంక్షలన్నీ కొట్లాడే విధంగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి అయితే తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం కావడం ఖాయము, రేవంత్ రెడ్డి గారు పూర్తి మద్దతు తెలుపుతారని చెప్పేసి కూడా దుర్గాప్రసాద్ గారు అంటున్నారు. ఇది దుర్గాప్రసాద్ గారితో స్పెషల్.